దొంగతనం చేసిన వారిని పట్టుకునే పోలీసులే దొంగతనం చేశారు. అవును, మనం వింటుంది నిజమే. చిత్తూరు జిల్లాలో పోలీసులు దొంగతనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఓ ఎస్ఐ చేతివాటం చూపించడం జరిగింది. అది కూడా రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న దుకాణంలో. రాత్రిళ్ళు పెట్రోలింగ్ చేసే సమయంలో బట్టల షాప్ లోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కలెక్టరేట్ కు వెళ్లేటువంటి దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా కూడా వ్యాపారం చేసి రాత్రిళ్ళు బట్టలన్నీ కూడా మూట కట్టేస్తారు. కొన్నిసార్లు లోపలే ఏర్పాటు చేసుకున్న మంచంలో పడుకుంటారు. మరికొన్నిసార్లు దుకాణాన్ని పట్టాలతో మూసేసి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారనే నమ్మకంతో ఇళ్లకు వెళ్లిపోతారు. ఇలాగే ఈ నెల 4వ తేదీన ఒక షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. ముందే విషయం తెలుసుకున్నారో, అప్పటికప్పుడు షాపులో ఎవరూ లేని విషయాన్ని గమనించారో తెలియదు. కానీ ఇద్దరు పోలీసులు కూడా అక్కడ స్కూటర్ ఆపి లోపలికొచ్చారు. ఒక పోలీస్ యూనిఫామ్ లోనే షాపులోకి ప్రవేశించి బట్టల మూట విప్పాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరైనా గమనిస్తున్నారా అని కూడా చూశాడు. ఆ తర్వాత రెండు చేతుల నిండా బట్టలు తీసుకుని వెళ్లిపోయాడు. కానిస్టేబుల్ మూట విప్పి బట్టలు తీసుకునే వరకు బయట కదలికల్ని గమనిస్తూ మరో పోలీసు ఉన్నాడు. బట్టల్ని తీసుకుని ఇద్దరు కలిసి బైక్ పై వెళ్లిపోయారు. ఇదంతా షాపు యజమాని లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. దొంగతనం జరిగిన 6 రోజుల తర్వాత సీసీ కెమెరా వీడియో బయటపడింది. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. షాపులోకి వెళ్లి బట్టలు తీసుకున్నది ఏఆర్ కానిస్టేబుల్ అని, బయట కాపలాగా సివిల్ డ్రెస్ లో ఉన్న మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని తేలింది. పోలీసులే దొంగతనం చేశారని తెలిస్తే డిపార్ట్మెంట్ ప్రతిష్ట దెబ్బతింటుందని ఉన్నతాధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేశారు.